పాన్ ఇండియా సినిమాలు ఈ మధ్య కాలంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకుంటున్నాయి కదా సార్. మన సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు పర్టికులర్ తెలుగు అండ్ కన్నడ మన తెలుగు సినిమా పరిశ్రమ కూడా పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళింది. సో అసలు ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్ అంటే ఏంటి అని చెప్తారు, మీ అభిప్రాయం ఏంటి పాన్ ఇండియా సినిమాల మీద? మన సినిమా ఇప్పుడు మొత్తం అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. మన ఎమోషన్స్, మన నేటివిటీ, మన యాక్టర్స్, మన మ్యూజిక్, మన సెటప్, మొత్తం దేశం యాక్సెప్ట్ చేస్తుంది. అదే పాన్ ఇండియా అంటే అంతే కదా. ఇది ఒక సైకిల్. మొన్నటి వరకు తమిళ ఉండేది, సడన్ గా మంది వచ్చినారు. దాని తర్వాత ఇప్పుడు కర్ణాటక అంటున్నారు కాంతారా తోటి. అంతకుముందు ఎప్పుడు ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ మలయాళం ఉండేది ప్రధాన వర్స్ తోటి. అంతకుముందు హిందీ ఉండేది, హిందీ ఇప్పుడు ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఊరికి బిల్డప్లో ఎక్కువైపోయి గోల్ చేస్తారు. అప్పుడు మన వంతు వచ్చింది, మన సినిమాలు బాగా ఆడుతున్నాయి, మన సినిమాలకి యాక్సెప్టెన్స్ వచ్చింది, దట్స్ వెరీ గుడ్ కదా. మనందరం చాలా గర్వపడాల్సిన విషయం. ఇది ఒక సైకిల్ జరుగుతూ ఉంటుంది. ఓకే, అంటే ఇంతకు ముందు వరకు కూడా మీరు చెప్పినట్లు ఈ ఇండస్ట్రీసే ఫస్ట్లో ఉండేవి, తెలుగు సినిమాలకి అంత ప్రాధాన్యత ఇంతకు ముందు లేదు, బట్ ఇప్పుడు అది కూడా పాన్ ఇండియా స్థాయిలోకి వెళ్ళింది అంటే చాలా గొప్ప విషయం. మళ్ళీ చెప్తున్నావు గొప్పే కదా. అంటే వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? గొప్ప విషయం. ఓకే సార్, రంగమార్తండ మూవీ గురించి ఫైనల్ గా ప్రేక్షకులకి దాని గురించి కాకుండా ఏంటంటే మాట్లాడు. నేను అడుగుతున్నాను బట్ మీరు అదే రంగమార్తండ గురించి అడగట్లే, దాని గురించి అడిగితే చెప్తా. నువ్వు వేరే అడిగితే అలాంటి సమాధానాలు వస్తాయి. అదే సార్, రంగమార్తండ ఎప్పుడు తీసుకొస్తారు ప్రేక్షకులు? ఇంకొక ఇప్పుడు ఓన్లీ ఫైనల్ మిక్సింగ్ బ్యాలెన్స్ ఉంది. ఫైనల్ మిక్సింగ్ అండ్ కలర్ కరెక్షన్ రెండు కలిపి ఒక 1 మంత్ పడుతుంది. 1 మంత్ తర్వాత రిలీజ్ డేట్స్ని బట్టి, థియేటర్స్ అవైలబిలిటీని బట్టి, అదే ఇంకా ప్రొడ్యూసరు డిస్ట్రిబ్యూటరు వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళకి ఆ ఏరియాలో ఎక్కువ పట్టు ఉంటుంది కాబట్టి. ఓకే, రంగమార్తండ నేను అనుకోవటం 2 మంత్స్లో పడిపోతుంది. 2 మంత్స్ పడుతుంది. ఓకే, రంగమార్తండ మూవీలో రమ్యకృష్ణ గారు కూడా యాక్ట్ చేస్తున్నారు, ఆవిడ క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? ఒక సైలెంట్ ఫోర్స్, ఒక మదర్ సైలెంట్ ఫోర్స్. ఇంతవరకు రమ్య చేసిన దానికి డిఫరెంట్గా ఉంటుంది సినిమా. ఓన్లీ కళ్ళతోటే చెయ్యాలి మొత్తం. అంటే వాయిస్ ఉండదు సార్? అయ్యో చీ, మాట్లాడుతుంది కానీ ఎక్కువ మాట్లాడదు, నీలాగా నాలాగ కాదు ఆ క్యారెక్టర్. సో ఏదైనా సరే ఐస్తుంటే ఉంటుంది, కోపం అయినా క్వశ్చనింగ్ అయినా స్మైల్ అయినా మొత్తం అంతా ఎక్కువ ఐస్తుంటే ఎక్స్ప్రెస్ చేస్తుంది. సైలెంట్ క్యారెక్టర్, సైలెంట్గా ఉండే ఒక వాల్కనో లాంటిది. ఎరప్ట్ అయితే చచ్చిపోతాం అలాంటి క్యారెక్టర్. మంచి క్యారెక్టర్, చాలా బాగా చేసింది, చాలా చాలా బాగా గొప్పగా చేసింది. నాకు ఇంతవరకు ఆవిడ మంచి యాక్ట్రెస్ అని తెలుసు కానీ గొప్ప యాక్ట్రెస్ అని తెలియదు. ఓకే, రమ్యకృష్ణ గారు తీసిన చాలా చాలా క్యారెక్టర్స్ ఇలా గుర్తుండిపోయాయి మనకి. ఆహా, నటించిన సినిమాల్లో ఒక నీలాంబరి కావచ్చు, అలాగ మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది సార్? రమ్యకృష్ణ గారే నచ్చారు. రమ్యకృష్ణ క్యారెక్టర్ నచ్చింది అన్నావు కదా, సినిమా క్యారెక్టర్స్ అను సినిమాలు అడగాలి. అన్ని క్యారెక్టర్స్ నచ్చుతా, పర్టికులర్ ఇది అని లేదు, ప్రత్యేకంగా అన్ని అన్ని బ్రహ్మాణం. హీరోయిన్గా కానీ ఇప్పుడు నీలాంబరి కానీ అమ్మూరు కానీ ఏదైనా సరే. ఒక డైరెక్టర్గా మీరు చాలా సినిమాలు తీశారు కదా, బట్ మీకు చాలా సినిమాలు తెలియదు. 21 సినిమాలు. అదే 21 సినిమాలు అనేది గ్రేటే సార్? ఏం గ్రేట్, దాసనారాయణ గారు 150 సినిమాలు తీశారు, కోడి రంగకృష్ణ గారు 170. మీరు ఎక్కువ గ్యాప్ తీసుకుంటారు కానీ చాలా మంచి హిట్స్ ఇస్తారు. అంటే వీళ్ళు ఎవరు మంచి సినిమాలు తీయలేదు. అయ్యో, నేను అలా అనట్లేదు. మీకు బాగా సాట్ అంటే అది ఫ్లాప్ అయినా సరే మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన సినిమా ఏదైనా ఉందా? ఏ సినిమా సాటిస్ఫాక్షన్ ఇవ్వదు, ప్రతి సినిమాకి ఇంకేదైనా చేస్తే బాగుంటుందనే ఉంటుంది. ఎవరికైనా సరే, నాకనే కాదు, ఏ డైరెక్టరు ఏ సినిమాతోటి పూర్తి సాటిస్ఫాక్షన్ ఉండదు. పర్సనల్గా అంటే ఈ మూవీ బాగుంది, నా నేను బాగా తీశాను, నాకు దీనివల్ల సాటిస్ఫాక్షన్ వచ్చిందనే మూవీ ఒకటి లేదు. అన్ని సినిమాలు అంతేగా, అన్ని సినిమాలు నా సొంత ఇదే కాబట్టి, వర్కే కాబట్టి. సో అన్ని సినిమాలు డియరెస్ట్, క్లోజ్ టు మై హార్ట్, ప్రత్యేకంగా ఈ సినిమా అని చెప్పలేదు. అన్నీ వాటి కెపాసిటీని బట్టి ఉంటుంది, అది నేను చేయగలిగింది అని అనుమాని బట్టి. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా సార్ రంగమార్తండ తర్వాత? ఏమి ఉండవు అనుకుంటున్నావా?
అలా ఏమైనా అనౌన్స్ చేసి చేశాను కదా అన్నం అని, అందుకే అడిగే ప్రిపేర్ అయ్యలేదా అన్నం అని. ఫుడ్ చుట్టూ ఉండే దారుణమైన కండిషన్స్ మీద చేస్తున్నా. ఫుడ్ ఫార్మరు, ల్యాండ్స్ ప్లస్ కన్జ్యూమర్ అంటే మనం తినేవాళ్ళం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, మీ వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు అండ్ విషయాలు బాగా పంచుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.